డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయా? దీనికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. తనిఖీల సమయంలో తాగుబోతులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. పోలీసులను సైతం బూతులు తిడుతున్నారు. ఆ సమయంలో వారిపై చర్యలు తీసుకోవడం కష్టతరంగా మారిందంటున్నారు ఖాకీలు. మందుబాబుల చేష్టలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు తాగుబోతుల వీరంగానికి పోలీసులు విసిగిపోతున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో మద్యం బాబుల రెండో రూపం బయటకు వస్తున్నాడు. పోలీసులపై విరుచుకుపడుతున్నారు. యువతి యువకులు తేడా లేకుండా ఫుల్ గా తాగి ఆ సమయంలో ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి నెలకొంటుంది. 2 రోజుల క్రితం పోలీసులు జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నైజీరియన్ వ్యక్తులు మద్యం తాగి వచ్చి పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా తమపై ఎందుకు కేసు నమోదు చేశారని పోలీసులపై తిరగబడ్డారు. నానా రకాలుగా ట్రాఫిక్ పోలీసులను ఇబ్బంది పెట్టారు. చివరగా లా అండ్ ఆర్డర్ పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా బంజారా హిల్స్ లో కేబీఆర్ పార్కు వద్ద ఇద్దరు యువతులు ఫుల్ గా తాగి హంగామా సృష్టించారు. ఇద్దరూ కొట్టుకోవడంతో రోడ్డుపైన వెళ్లేవారు సినిమాలు చూశారు. అంతలోనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరిని సముదాయించే పనిచేశారు. ఈ మధ్యకాలంలో మహిళలు మద్యం తాగి వీరంగం చేస్తున్న కేసులు ఎక్కువ అవుతున్నాయి. నేను 3 టైమ్స్ చేసింది, ఇది రాంగ్, మొత్తం రాంగ్. ఇది నేను 3 టైమ్స్ చూపింది అమ్మ. నోట్లో పెట్టుకొని కంటిన్యూగా 5 సెకండ్లు పోదండి, 5 సెకండ్లు లేదన్న అసలు సౌండ్ అది రీడింగ్ వస్తుంది. ఇక్కడ రీడింగ్ వస్తుంది. ఇప్పుడు ఏమైనా వచ్చింది, ఏమైపోయింది? సికింద్రాబాద్ లో మహంకాళి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి తాగి పోలీసులకు పట్టుబడ్డాడు. విషయం తెలుసుకున్న సోదరుడు కూడా ఫుల్ గా తాగి వచ్చి పోలీసులపై దుర్భాషలాడాడు. అసభ్యకర పదజాలంతో దూషిస్తుండగా వారిని ఎలా కట్టడి చేయాలో తెలియక పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించారు. ఇలా తాగుబోతుల వీరంగానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం తాగుబోతులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించడం కింది స్థాయి సిబ్బందికి మాత్రం శాపంలా మారిందంటున్నారు పోలీసుల వర్గాలు. తప్పతాగి వారు చేస్తున్న చేష్టలతో వారిని అదుపులోకి తీసుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. మరోవైపు వారి చేష్టలతో చాలాసార్లు తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.